ఇప్పటికే గ్రూప్ రాజకీయాలతో నలిగిపోతున్న పాడేరు టీడీపీలో ఇప్పుడు రెబల్స్ టెన్షన్ హీట్ ఎక్కిస్తోంది. ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. టికెట్ పోటీలో అనూహ్యంగా రమేష్ నాయుడు తెరపైకి వచ్చారు. ఐవీఆర్ఎస్ సర్వేల పేరుతో అటు అధిష్టానం రమేష్ నాయుడు అభ్యర్థిత్వం ఖరారు చేసింది. అయితే హైకమాండ్ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న గిడ్డి నిన్న తన వర్గంతో సమావేశం నిర్వహించారు. తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ తెలిపారు. ఇక 2014-19 మధ్య పాడేరు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచిన ఈశ్వరి తర్వాత టీడీపీలో చేరారు. గ్రూపు రాజకీయాలతో నలిగిపోతున్న పాడేరు టీడీపీలో ఇప్పుడు రెబల్స్ టెన్షన్ హీట్ ఎక్కిస్తోంది. ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, భోగి, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు అంతర్గత విభేదాలతో కుంగిపోతోంది. ఇటీవల కాలంలో 5 గ్రూపులు ఉండగా ఇప్పుడు గిడ్డీశ్వరి నేరుగా ఒక బహిరంగ ప్రకటన చేశారు. నేను తన అనుచరులతో కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఆమె రెబల్ అభ్యర్థిగా పోటీలో నిలబడాలని, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధినాయకత్వానికి ఒక బలమైన మెసేజ్ పంపించాలనే ఒక ఉద్దేశాన్ని ఆమె చాలా బలంగా చెప్పారు. రేపు వచ్చే ఎన్నికల్లో తను ఇండిపెండెంట్గా పోటీ చేయబడుతున్నారు. 2014-19 మధ్య పాడేరు నుంచి గెలిచిన గిడ్డీశ్వరి పార్టీ ఫిరాయింపులో భాగంగా తెలుగుదేశంలో చేరారు. గత ఎన్నికల్లో ఆమె పాటం పాలయ్యారు. మరోసారి ఇప్పుడు టికెట్ ఇస్తామని అధిష్టానం స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే ఐవీఆర్ఎస్ సర్వేల పేరు చెప్పి రమేష్ నాయుడు అనే వ్యక్తిని తీసుకొచ్చి ఆఖరి నిమిషంలో ఆయనకు టికెట్ను ఖరారు చేశారు. ఈ ప్రయత్నం తర్వాత గిడ్డీశ్వరి వర్గం తీవ్రమైన అసంతృప్తితో ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యేగా తనకు తెలుగుదేశం పార్టీ అవమానపరిచిందనే ఒక అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని సిద్ధమయ్యారు. అది కూడా తెలుగుదేశం పార్టీ రెబల్గా ఉంటానని ఆమె చెప్పడంతో ఇప్పుడు పాడేరు తెలుగుదేశంలో రాజకీయాలన్నీ హాట్గా మారుతున్నాయి. మరోవైపు మాజీ జడ్పి చైర్మన్ అంజంగి కాంతమ్మ కానీ, లేకపోతే మాజీ మంత్రి మత్స్యరాస మణికుమార్ కానీ, వీరంతా కూడా వర్గాలుగా విడిపోయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితి ఈ నిర్ణయాల వల్ల పూర్తిగా దెబ్బతింటుందనే ఒక అభిప్రాయం ఉంది. 2014-19 వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటోంది. మరో వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా పాడేరు వాతావరణం ఉందని అర్థమవుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాల కారణంగా పూర్తిగా పార్టీ మీద పట్టు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గిడ్డీశ్వరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మాత్రం తను చాలా ప్రభావవంతమైన ఓటింగ్ను క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా నాన్ ట్రైబ్స్ విషయంలో గిడ్డీశ్వరికి చాలా సానుకూలమైన అభిప్రాయం ఉంటుంది. నాన్ ట్రైబ్ ఓటర్లు అనేది పాడేరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకినంత వరకు కీలకమైన ఓటింగ్ అది. వాళ్లే ఒక విధంగా డిసైడ్ చేస్తారు అక్కడ గెలిపోవటంలను. అలాంటి ఓటును గిడ్డీశ్వరి షేర్ చేసుకోగలిగితే మాత్రం అది తెలుగుదేశం పార్టీకి భారీ నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంది. ఓవరాల్గా పాడేరు అసెంబ్లీకి సంబంధించినంత వరకు అంతర్గత విభేదాలు మరింతగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వారంతా కూడా రెబల్స్గా ఎవరికి వాళ్ళు పోటీ చేసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. భోగి, ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.